दादाबाई नवरोजी एपड़ी जन्म ये राष्ट्र जन्म इतने एर्पड़ पत्रिकले इतने राशन पुस्तकमें इतने एर्पड़े संस्थल दादाबाई नवरोजी को बिर्दे दादाबाई नवरोजी एजेंसी की एन साल अध्यक्षता वह इतने ब्रिटिश पार्लमेंट की एपड़ी एन क्या दादाबाई नवरोजी ओके शिष्युवर दादाबाई नवरोजी एपड़ मरण दादाबाई नवरोजी 1825 सेप्टेंबर 4वा तारीखन 1825 सेप्टेंबर 4वा तारीखन गुजरात लोनी नवसारी लो जन्मिंचाडु दादाभाई नवरोजी 1825 सेप्टेंबर 4वा गुजरात लोनी नवसारी अने प्रांतंलो जन्मिंचडं जरिगिंदि ई दादाभाई नवरोजी 1854 సంవత్సరంలో రాస్త్ గఫ్తార్ అనే పత్రికను గుజరాతీ భాషలో ఏర్పాటు చేశారు. రాస్త్ గఫ్తార్ అనే పత్రికను 1854లో గుజరాతీ భాషలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దాదాభాయ్ నవరోజీనే వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రికను ఇంగ్లీష్లో లండన్లో ఏర్పాటు చేశారు. వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రికను ఇంగ్లీష్లో ఏర్పాటు చేశాడు. ఎక్కడంటే లండన్లో ఏర్పాటు చేశాడు. వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రిక ఒకటేమో రాస్త గప్తా, ఇంకోటేమో వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రికను ఏర్పాటు చేశాడు. ఈ దాదాభాయ్ నవరోజీ బరోడా మహారాజ్ అయిన షాయాజీరావు గైక్వాడ్ థర్డ్ దగ్గర దివాన్గా పనిచేయడం జరిగింది. షాయాజీ రావు గైక్వాడ్ త్రీ వద్ద దివాన్గా పనిచేశాడు. బరోడా సంస్థాన బరోడా మహారాజ్ అయిన షాయాజీరావు గైక్వాడ్ థర్డ్ దగ్గర దివాన్గా పనిచేశాడు. ఎవరంటే దాదాభాయ్ నవరోజీ. ఈ దాదాభాయ్ నవరోజే 1901లో ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. 1901లో దాదాభాయ్ నవరోజీ ఒక పుస్తకాన్ని రాశాడు, పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా. 1901లో దాదాభాయ్ నవరోజీ రాసిన పుస్తకం పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రాశాడు 1901లో. మనకు మొన్న కానిస్టేబుల్ ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో దాదాభాయ్ నవరోజీ రచించిన పుస్తకం ఏందని అడిగాడు. ఆయన 1901లో రాశాడు పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రాశాడు. ఇప్పుడు 1901లో మరి 1901లో దాదాభాయ్ నవరోజీ బుక్ రాశాడు అన్నాం. ఆ 1901లో జరిగిన సంఘటనలో ఒకటి చూస్తే, ఈ 1901 అక్టోబర్ 22న మనకు జన్మించిన వ్యక్తి మన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కొమరం భీమ్ జన్మించింది 1901 అక్టోబర్ 22. ఈ 1901 మార్చి 16వ తారీఖునే పొట్టి శ్రీరాములు కూడా జన్మించడం జరిగింది. 1901 మార్చి 16న పొట్టి శ్రీరాములు జన్మించాడు. ఈ 1901లోనే నోబెల్ అవార్డు స్టార్ట్ చేసింది కూడా ఈ 1901వ సంవత్సరంలోనే. ఈ 1901లోనే జనవరి 16వ తారీఖున ఎంజీ రణడే, మహాదేవ్ గోవింద రణడే మరణించాడు. ఆఫర్ 26వ గణతంత్ర వేడుకల స్పెషల్ ఆఫర్, 50% డిస్కౌంట్ లో మీ ముందుకు వచ్చింది మా లెజెండ్ ఎస్ఐపిసి 499 రూపాయలు మాత్రమే, గ్రూప్ 2-3 700 రూపాయలు మాత్రమే, గ్రూప్ 4 500 మాత్రమే. అది నిన్నటి వరకు, ఇప్పుడు మరో కొత్త అధ్యాయం. 299 రూపాయలకే 6 నెలల పాటు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎలా అయినా సరే నువ్వు వినాలనుకుంటే 299 రూపాయలు మాత్రమే. లెజెండ్ ముందస్తుగా మరో ఆఫర్ ఇస్తోంది. ఏ కోర్స్ అయినా ఎస్ఐపిసి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏ కోర్స్ అయినా సరే 299 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ 26, 27, 28 తారీఖు మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఈ 1901లోనే ఐఎన్సి సమావేశం కలకత్తాలో జరిగితే అధ్యక్షత వహించింది దిన్షా ఈ వాచ అధ్యక్షత వహిస్తే గాంధీజీ హాజరైన మొట్టమొదటి ఐఎన్సి మీటింగ్ ఏదంటే 1901 కలకత్తా మీటింగ్లోనే. మనకి 1901 గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, దాదాభాయ్ నవరోజీ 1901లో ఒక పుస్తకాన్ని రాశాడు.
ఆ పుస్తకం పేరు పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రాశాడు. ఆ 1901లో రాసిండు కాబట్టి ఆ 1901కి సంబంధించి అక్టోబర్ 22న కొమరంభీం జన్మించాడు, మార్చి 16న పొట్టి శ్రీరాములు జన్మించాడు, నోబెల్ అవార్డు స్టార్ట్ చేసిన ఇయర్ జనవరి 16న ఎంజి రెనడే మరణించాడు. ఈ 1901లో ఐఎన్సీ మీటింగ్ కలకత్తాలో జరిగితే దానికి అధ్యక్షత వహించింది దిన్షా ఈ వాచ. గాంధీజీ ఆధారైన ఫస్ట్ ఐఎన్సీ మీటింగ్ ఏదో అంటే 1901 ఐఎన్సీ మీటింగ్లోనే. అలానే దాదాభాయ్ నెహ్రూజీ 1848లో జ్ఞాన ప్రకాశ మండలి, జ్ఞాన ప్రకాశిక మండలి అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1848లో దాదాభాయ్ నెహ్రూజీ జ్ఞాన ప్రకాశ మండలి, జ్ఞాన ప్రకాశ మండలి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1848లో జ్ఞాన ప్రకాశ మండలిని ఏర్పాటు చేయడం జరిగింది దాదాభాయ్ నెహ్రూజీ. ఇదే 1848లో మనకు సంబంధించిన పాయింట్ ఒకటి ఉంది కూడా, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 1848లో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే డల్హౌసీ. డల్హౌసీ ఆ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది 1848లోనే. ఈ 1848లో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని డల్హౌసీ ప్రవేశపెడితే ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించబడ్డ మొట్టమొదటి ప్రాంతం మీద అంటే సతారా. రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఉద్దేశం ఏంటంటే ఎవరైనా రాజుకు పిల్లలు లేకపోతే అతని సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపివేస్తారు. దానికి సంబంధించిన సిద్ధాంతం పేరే రాజ్య సంక్రమణ సిద్ధాంతం. 1848లో దీన్ని డల్హౌసీ ప్రవేశపెట్టాడు. ఆ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఆక్రమించబడ్డ మొట్టమొదటి ప్రాంతం మీద అంటే సతారా. ఈ 1848 ఏప్రిల్ 16వ తారీఖున కందుకూరి వీరేశలింగం రాజమండ్రిలో జన్మించడం జరిగింది. ఈ 1848లో మన పాయింట్ ఏంటంటే 1848లో దాదాభాయ్ నెహ్రూజీ అనే వ్యక్తి జ్ఞాన ప్రకాశ మండలిని ఏర్పాటు చేశాడు. అదే దాదాభాయ్ నెహ్రూజీ 1865లో లండన్ ఇండియన్ సొసైటీని ఏర్పాటు చేశాడు. లండన్ ఇండియన్ సొసైటీని ఏర్పాటు చేశాడు దాదాభాయ్ నెహ్రూజీ. ఎవరితో కలిసి అంటే డబ్ల్యూసి బెనర్జీ ఉమేష్ చంద్ర బెనర్జీతో కలిసి 1865లో దాదాభాయ్ నెహ్రూజీ లండన్ ఇండియన్ సొసైటీని ఏర్పాటు చేశాడు. ఈ డబ్ల్యూసి బెనర్జీ ఐఎన్సీకి ప్రెసిడెంట్ అయిన మొదటి వ్యక్తి. ఐఎన్సీ మీన్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐఎన్సీకి మొదటి అధ్యక్షత వహించిన డబ్ల్యూసి బెనర్జీ. 1885లో ఐఎన్సీ ఫస్ట్ మీటింగ్ జరిగింది ఎక్కడ అంటే ముంబైలో జరిగింది. 1848లో జ్ఞాన ప్రకాశ మండలిని ఏర్పాటు చేశాడు. 1865లో అయితేనేమో లండన్ ఇండియన్ సొసైటీని ఏర్పాటు చేశాడు దాదాభాయ్ నెహ్రూజీ. అదే దాదాభాయ్ నెహ్రూజీ 1866లో దాదాభాయ్ నెహ్రూజీ ఈస్ట్ ఇండియా సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది దాదాభాయ్ నెహ్రూజీ. ఎక్కడ అంటే లండన్లో ఏర్పాటు చేయడం జరిగింది. 1848లో అయితే జ్ఞాన ప్రకాశ మండలి, 1865లో ఇంకొక సంస్థను ఏర్పాటు చేశాడు దాదాభాయ్ నెహ్రూజీ. 1865లో లండన్ ఇండియన్ సొసైటీ ఇదేమో ఈస్ట్ ఇండియా సొసైటీ 1866. అదే 1866లో మనకున్న మరొక పాయింట్ ఏంటంటే ఈ 1866లో బ్రహ్మ సమాజం రెండు వర్గాలుగా విడిపోయింది. 1866లో బ్రహ్మ సమాజం రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకటి ఆది బ్రహ్మ సమాజం, రెండవది భారతీయ బ్రహ్మ సమాజం. ఆది బ్రహ్మ సమాజానికి నాయకుడు దేవేంద్రనాథ్ ఠాగూర్. అదే భారతీయ బ్రహ్మ సమాజానికి నాయకుడైతే కేశవ చంద్రసేన్. 1866లో బ్రహ్మ సమాజం రెండుగా విడిపోయింది. ఆ బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేసింది మాత్రం 1828లో రాజా రామ్మోహన్ రాయ్. 1828లో బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాదాభాయ్ నెహ్రూజీ ఐఎన్సీకి మూడు సార్లు అధ్యక్షత వహించడం జరిగింది. దాదాభాయ్ నెహ్రూజీ ఐఎన్సీకి మూడు సార్లు అధ్యక్షత వహించాడు దాదాభాయ్ నెహ్రూజీ.
1886 కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఆ తర్వాత 1893 లాహోర్ సమావేశానికి అధ్యక్షత వహించాడు. ఆ తర్వాత 1906 కలకత్తా సమావేశానికి దాదాభాయ్ నెహ్రూజీ అధ్యక్షత వహించడం జరిగింది. దాదాభాయ్ నెహ్రూజీ ఐఎన్సీకి 3 సార్లు అధ్యక్షత వహించాడు. ఐఎన్సీకి ప్రెసిడెంట్ అయిన మొదటి పారసీకుడు ఎవరంటే దాదాభాయ్ నెహ్రూజీ. మరి ఈ దాదాభాయ్ నెహ్రూజీ 1892 లిబరల్ పార్టీ తరపున సెంట్రల్ ప్రిన్స్బరీ నియోజకవర్గం నుండి బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే దాదాభాయ్ నెహ్రూజీ. 1892 లిబరల్ పార్టీ తరపున సెంట్రల్ ప్రిన్స్బరీ నియోజకవర్గం నుండి బ్రిటిష్ పార్లమెంటుకి ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడే దాదాభాయ్ నెహ్రూజీ. ఈ దాదాభాయ్ నెహ్రూజీ ఇండియన్ నేషనల్ యూనియన్కు భారత జాతీయ కాంగ్రెస్ అనే పేరు పెట్టింది కూడా దాదాభాయ్ నెహ్రూజీ. ఇండియన్ నేషనల్ యూనియన్కు భారత జాతీయ కాంగ్రెస్ అనే పేరు సూచించింది. పేరు పెట్టింది ఎవరంటే దాదాభాయ్ నెహ్రూజీ. అసలు ఇండియన్ నేషనల్ యూనియన్ అనే పేరు సూచించింది ఎవరంటే ఏవో హ్యూమ్ అనే అతను. ఏవో హ్యూమ్ అంటే ఐఎన్సీ ఫౌండర్ ఎవరంటే ఏవో హ్యూమ్. ఆ ఏవో హ్యూమే ఇండియన్ నేషనల్ యూనియన్ అనే పేరును సూచించింది. ఆ ఇండియన్ నేషనల్ యూనియన్ అనే పేరుకు భారత జాతీయ కాంగ్రెస్ అనే పేరు పెట్టింది ఎవరంటే దాదాభాయ్ నెహ్రూజీ. మరి స్వరాజ్య అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరంటే దాదాభాయ్ నెహ్రూజీ. స్వరాజ్య అనే పదాన్ని మొట్టమొదటి ఉపయోగించింది దాదాభాయ్ నెహ్రూజీ. రాజ్యాంగ పరిషత్తును మొట్టమొదటిగా ప్రతిపాదించిన రాజకీయ పార్టీ అంటే స్వరాజ్య పార్టీ. స్వరాజ్య అనే పదాన్ని మొట్టమొదటి ఉపయోగించింది దాదాభాయ్ నెహ్రూజీ. స్వరాజ్య పార్టీ ఇది. రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొదటగా వ్యక్తపరిచింది ఎవరంటే ఎంఎన్ రాయ్. రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొట్టమొదటిగా వ్యక్తపరిచింది ఎంఎన్ రాయ్. ఒకటేమో స్వరాజ్య అనే పదాన్ని మొట్టమొదటి ఉపయోగించింది దాదాభాయ్ నెహ్రూజీ. రాజ్యాంగ పరిషత్ను మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన రాజకీయ పార్టీ ఏంటంటే స్వరాజ్య పార్టీ. స్వరాజ్య పార్టీని 1923 చిత్తరంజన్ దాస్ అండ్ మోతీలాల్ నెహ్రూలు ఏర్పాటు చేశారు. ఈ రాజ్యాంగ పరిషత్, కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ అంటారు దాన్ని, ఈ రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొట్టమొదటిగా వ్యక్తపరిచింది ఎవరంటే ఎంఎన్ రాయ్ అనే వ్యక్తి వ్యక్తపరచడం జరిగింది. మనకు గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా ఎవరంటారంటే దాదాభాయ్ నెహ్రూజీని పిలుస్తాం. సౌత్ ఇండియన్ గ్రాండ్ ఓల్డ్ మెన్ అంటే సుబ్రహ్మణ్యం అయ్యర్, అదే రాయలసీమ ఓల్డ్ మెన్ అంటే రాయలసీమ కుర్రుద్దుడు అంటే కల్లూరి సుబ్బారావును పిలుస్తారు. అదే గ్రాండ్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండియా అయితే అనిబిసెంట్. ఈ అనిబిసెంట్ ఏ కంట్రీ అంటే ఐర్లాండ్. గ్రాండ్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండియా ఈ అనిబిసెంట్ 1893 ఇండియాకు వచ్చింది. ఈ అనిబిసెంట్ 1917 కలకత్తా ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించింది. ఈమె ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళ ఎవరంటే అనిబిసెంట్. ఈ అనిబిసెంట్ ఏర్పాటు చేసిన పత్రికలు 2 ఉన్నాయి. ఒకటి కామన్వీల్, రెండోది న్యూ ఇండియా. ఆ రెండు పత్రికలు ఏర్పాటు చేసింది ఎవరంటే అనిబిసెంట్. అనిబిసెంట్ దత్తపుత్రుడు అని ఎవరిని పిలుస్తారంటే జిడ్డు కృష్ణమూర్తి. అనిబిసెంట్ దత్తపుత్రుడిని ఎవరంటారంటే జిడ్డు కృష్ణమూర్తి. ఈ అనిబిసెంట్ భగవంతుడి సహకారంతోనే భగవద్గీతను ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది. ఇప్పుడు మహమ్మద్ అలీ జిన్నా ఉన్నాడు. మహమ్మద్ అలీ జిన్నా యొక్క రాజకీయ గురువు ఎవరంటే దాదాభాయ్ నెహ్రూజీ. గాంధీజీ రాజకీయ గురువు ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. అదే గోపాలకృష్ణ గోఖలే గురువు ఎవరంటే ఎంజీ రనడే. ఏఓయుఎం యొక్క గురువు ఎవరన్నా కూడా ఎంజీ రనడే. గాంధీజీ గురు గోపాలకృష్ణ గోఖలే, గోఖలే గురు ఎంజీ రనడే, ఏఓయుఎం యొక్క గురువు ఎవరంటే ఎంజీ రనడే, నేతాజీ గురువు అంటే చిత్తరంజన్ దాస్,
శివాజీ రాజకీయ గురువు అంటే దాదాజీ కొండదేవ్, శివాజీ ఆధ్యాత్మిక గురువు అంటే సమర్థ రామదాస్, అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్, అరిస్టాటిల్ గురువు ప్లేటో, ప్లేటో గురువు ఎవరంటే సోక్రటిస్, భగత్ సింగ్ గురువు ఎవరంటే కర్తార్ సింగ్, కర్తార్ సింగ్ సరాబానే వ్యక్తి, కర్తార్ సింగ్ సరాబానే వ్యక్తి. అలానే లాల్ హరిదయాల్ యొక్క గురువు ఎవరంటే లాలా లజపతి రాయ్, లాల్ హరిదయాల్. లాల్ హరిదయాల్ ఎవరా అంటే మనకు గదర్ పార్టీని, గదర్ పార్టీని 1913లో ఏర్పాటు చేసిన వ్యక్తి లాల్ హరిదయాల్. ఇతను అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో గదర్ పార్టీని ఏర్పాటు చేశాడు. ఆ లాల్ హరిదయాల్ యొక్క గురువే లాలా లజపతి రాయ్. ఈ దాదాభాయ్ నౌరోజీ 1917 జూన్ 30వ తారీఖున దాదాభాయ్ నౌరోజీ మరణించడం జరిగింది. అంటే దాదాభాయ్ నౌరోజీ పుట్టింది 1825 సెప్టెంబర్ 4వ తారీఖు, మరణించింది 1917 జూన్ 30వ తారీఖు. ఆ దాదాభాయ్ నౌరోజీ ఏ స్టేట్ అంటే గుజరాత్. ఈ దాదాభాయ్ నౌరోజీ ఏర్పాటు చేసిన పత్రికలు రెండు ఉన్నాయి, ఒకటేమో రాస్త్ గప్తార్ అనేది, రెండోదేమో వాయిస్ ఆఫ్ ఇండియా అనే రెండు పత్రికలు ఏర్పాటు చేశారు. నిరుద్యోగులకు అంట మన లెజెండ్ అతి తక్కువ ప్రైస్ లో స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో చెప్పించిన క్లాసులను అందిస్తుంది లెజెండ్. ఎస్ఐపిసి మెయిన్స్ గ్రూప్ 4 రెండు పేపర్స్, డిఏఓ పేపర్ 1-2, గ్రూప్ 2-3 నాలుగు పేపర్స్. ఏ కోర్స్ అయినా తక్కువ ప్రైస్ లో మీకోసం, ఎప్పుడైనా ఎన్నిసార్లైనా వినొచ్చు. డౌన్లోడ్ ఆప్షన్ కలదు, జస్ట్ మీ మొబైల్లో ప్లేస్టోర్ నుండి లెజెండ్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోగలరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మంది అభ్యర్థుల ఎంపిక మన లెజెండ్. మీరు లెజెండ్ తీసుకోండి, జాబ్ సాధించండి. ఈ దాదాభాయ్ నౌరోజీ ఒక వ్యక్తి దగ్గర, ఒక మహారాజ్ దగ్గర దివాన్గా పనిచేశాడు. బరోడా మహారాజ్ అయిన షాహాజీరావ్ గైక్వాడ్ వ్యక్తి వద్ద దివాన్గా పనిచేశాడు. ఈ దాదాభాయ్ నౌరోజీ 1901 పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే పుస్తకాన్ని రాశాడు. ఈ దాదాభాయ్ నౌరోజీ 1948 జ్ఞాన ప్రకాశ మండలి, 1965 లండన్ ఇండియన్ సొసైటీని, 1966 ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేశాడు. 1992 బ్రిటిష్ పార్లమెంటుకి ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే దాదాభాయ్ నౌరోజీ. ఈ దాదాభాయ్ నౌరోజీ ఐఎన్సీకి 3 సార్లు అధ్యక్షత వహించాడు. 1886 కలకత్తా సమావేశం, 1893 లాహోర్ సమావేశం, 1906 కలకత్తా సమావేశం. ఇండియన్ నేషనల్ యూనియన్కు భారత జాతీయ కాంగ్రెస్ అనే పేరును సూచించింది దాదాభాయ్ నౌరోజీ. అసలు ఇండియన్ నేషనల్ అనే పేరును సూచించింది ఏఓయూ. స్వరాజ్య అనే పదాన్ని మొట్టమొదటిగా వాడింది దాదాభాయ్ నౌరోజీ. రాజ్యాంగ పరిషత్ను మొట్టమొదటిసారిగా ప్రతిపాదించిన రాజకీయ పార్టీ స్వరాజ్య పార్టీ. రాజ్యాంగ పరిషత్ అనే భావనను మొట్టమొదటిగా వ్యక్తపరిచిన వ్యక్తి ఎంఎన్ రాయ్. గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా అంటే దాదాభాయ్ నౌరోజీ. సౌత్ ఇండియన్ గ్రాండ్ ఓల్డ్ మెన్ అంటే సుబ్రహ్మణ్యం అయ్యర్. గ్రాండ్ ఓల్డ్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటే అనిబిసెంట్. ఆ అనిబిసెంట్ ఏ దేశం అంటే ఐర్లాండ్. ఐర్లాండ్ నుంచి ఇండియాకు వచ్చిన మహిళ మొదటి మహిళ అనిబిసెంట్. అనిబిసెంట్ 1893 వచ్చింది. రెండో మహిళ సిస్టర్ నివేదిత 1898 వచ్చింది. మహమ్మద్ అలీ జిన్నా యొక్క గురువు ఎవరంటే దాదాభాయ్ నౌరోజీ. గాంధీజీ రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే, గోఖలే గురువు ఎవరంటే ఎంజి రనడే. ఏఓయూఎం గురువు ఎవరైనా కూడా ఎంజి రనడే. నేతాజీ గురువు అంటే చిత్తరంజన్ దాస్. శివాజీ రాజకీయ గురువు అంటే దాదాజీ కొండదేవ్, దాదాజీ కొండదేవ్. శివాజీ ఆధ్యాత్మిక గురువు అంటే సమర్థ రామదాస్. అలెగ్జాండర్ గురువు అరిస్టాటిల్, అరిస్టాటిల్ గురువు ప్లేటో, ప్లేటో గురువు సోక్రటిస్, భగత్ సింగ్ గురువు కర్తార్ సింగ్ సరాబానే వ్యక్తి. అలానే లాల్ హరిదయాల్ యొక్క గురువు లాలా లజపతి రాయ్. ఆ లాల్ హరిదయాలే 1913 గదర్ పార్టీని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది.